హలో పీపుల్, హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి ఏం చేసిన వారం నువ్వు ఈరోజు? కొత్త డ్రెస్ వేసుకున్నావా తమ్ముడు? కొత్త డ్రెస్ చూపిస్తావా? అని ఏం చేస్తున్నావు? వాడు కిందికి వస్తాడంట. కిందికి వస్తే వినాయకుని దగ్గర మొత్తం చదువుతున్నాడు. ఆరో మన చిన్ని వినాయకుని చూపిద్దామా. ఏ మన వినాయకుడు ఎలా ఉన్నాడు? ఆరో ఎవరు చేసిరారు వినాయకుడు? బాగా చేసిందా? ఏ మన వినాయకుని చూసిరా, మస్తు క్యూట్గా ఉంది కదా చిన్నగా. ఇదైతే డెకరేషన్ కోసం పెట్టినా నా దగ్గర, ఇంట్లో ఉన్నది. ఇదైతే నేను చేసిన, ఇది క్లే ఉంటుంది కదా, ఏ డ్రై క్లే, చేసినాక కొద్దిసేపటికే ఎండిపోతుంది. ఇక్కడికి వచ్చిన నుంచి నేను ఒక్కసారి కూడా కొనుక్కోలేను వినాయకుని. ఇక్కడ ఇండియన్ స్టోర్ ఉంది పటేల్ బ్రదర్స్, దాంట్లో చిన్న సైజువి పెద్ద సైజువి చాలా అమ్ముతారు వినాయకుళ్ళు. నాకైతే నా చేతులతో చేసి పెట్టుకొని పూజ చేసుకోవడం ఇష్టం, అందుకని లేట్గా అయినా లేటెస్ట్గా చేసిన. నాకు ఒక 20 నిమిషాలు పట్టింది ఆ వినాయకుని ఏనిగి. పోయినసారి మీకు తెలుసా, అతను జూన్లో పుట్టిండు, సెప్టెంబర్లో ఒక 3 మంత్స్ ఏమో ఉంటాడు. అప్పుడు కూర్చొని చేసిన, 2 కొబ్బరి చిప్పలు జాయిన్ చేసి క్లే ఉండే క్లే మొత్తం కవర్ చేసి టింగ్ టింగ్ ఊగేలాగా బొమ్మలాగా చేసిన. మస్తు వచ్చింది అదైతే. నేను మీకు కింద ఫోటో పెడతా. అంతకుముందు సార్ అయితే పిల్లలు ఆడుకునే ప్లే డౌ ఉంటుంది కదా, కలర్ కలర్వి అవన్నీ పెట్టి చేసిన, అది కూడా మీకు కింద చూపిస్తా. అదైతే కలర్ఫుల్గా వచ్చినుండే, దానికి అంబ్రెల్లా కూడా వేసిన. అసలుకి అది నిమజ్జనానికి ఇంటి దగ్గర వేయకుండా బీచ్కి తీసుకుపోయాడు. బీచ్కి తీసుకుపోతే నీళ్ళల్లో ఎన్నిసార్లు వేసినా మళ్ళీ ఒడ్డుకే వస్తుంది, ఎందుకంటే అది లైట్ వెయిట్ ఉంటుంది కదా. కామెడీ అనిపించింది లాస్ట్. ఇంకా ట్రై చేసి వేసినాం, వెళ్ళింది. ఈ కోకోనట్ షెల్తో చేసినామని చెప్పినా కదా, కొబ్బరి అవిటితోని. అదైతే పోయినసారి మన అతరుది స్ట్రోలర్లా మొత్తం ఇట్లా ఎద్దులబండికి డెకరేషన్ చేస్తాం కదా ఇండియాలో, అట్లా డెకరేషన్ చేసి తీసుకుపోయినాం షైనింగ్. ఆరో గారు పూజ చేసిండు ఇప్పటి వరకు. ఏం తింటున్నావు ఆరో? చెప్పు. ఇంతకుముందు తమ్ముడికి ఆపిల్ ఇచ్చుకుంటా ఏం చెప్పినావు? యాపిల్ ఏమో అన్నావు కదా. ఇప్పుడైతే పూజ ఇట్లా సింపుల్గా ఇట్లా చిన్నగా డెకరేషన్ చేసుకొని ఇట్లా వినాయకుడిని చేసిన. ఈ మట్టి కూడా ఎక్కువ దొరకది మేము ఇక్కడ, ఇంత మట్టి దొరుకుతుంది. ఇది వాల్మార్ట్లో అలాంటి స్టోర్లలో ఏ డ్రై క్లే అని చెప్పి ఒక డబ్బా దొరుకుతుంది, అది $7కి అట్లా వస్తుంది. ఇది కొంచెం ఒక 2-3 డేస్ ఉంటుంది, తర్వాత ఇట్లా ఇరిగిపోయినట్టు అవుతుంది. కానీ మనకి నేచర్ వేరే అన్నిటితో వేసి నీళ్ళు ఖరాబ్ అయ్యేలాగా వేయకుండా నీళ్ళలో కరిగిపోతుంది కదా అనేసి ఇట్లా ఏ డ్రై క్లేతో చేసిన. ఇది ఇప్పుడు మనం చెరువులో వేసినా ఏం కాదు మట్టే కాబట్టి. నిన్ననైతే ఇక్కడ టెంపుల్లో వినాయకుడు వర్క్షాప్ పెట్టారు, అంటే వాళ్ళు ఈ ఏ డ్రై క్లే ఇస్తారు, ఇచ్చి వాళ్ళు ఎలా చేయాలో చూపిస్తారు అందరికీ. ఆల్మోస్ట్ 120 చిన్నపిల్లలదాకా వచ్చిర్రు, ఫ్యామిలీకి ఒక్కొక్కరికి ఇచ్చిరన్నమాట. ఆరోగిస్తే నేను చేసిన, అది మొత్తం కార్లో నుంచి ఇంటికి వచ్చేసరికి సగం విరిగిపోయింది. అది తీసేసి మళ్ళీ చేసిన నేను, అది ఆరో నేను చేసిన, అది కూడా మీకు చూపిస్తా. అక్కడ అందరు వచ్చారు కదా, ఇంకా అక్కడ టెంపుల్లో ఫుల్ వర్షం పడ్డది, పడేసరికి అందరం గుళ్ళకి పోయి కూర్చొని చేసినాము. ఆ వీడియో కూడా ఉంది, అది పెడతా. మంచిగా అనిపించింది అందరు కూర్చొని చేస్తుంటే. నాకు అక్కడ కూడా తొందరనే చేసిన, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వినాయకుడు చేస్తా కాబట్టి ఫాస్ట్గా చేయడం అయిపోయింది. చెరుకు కూడా ఒక అన్న వాళ్ళ వెనకాల పెంచుతున్నారు, మంచిగా అనిపించింది నాకు. చెరుకు తినక మస్తు రోజులు అయింది కదా, అట్లనే వినాయక చవితి కూడా వస్తుంది కదా అనేసి వినాయకుడికి పెట్టిన తర్వాత తిందామని ఉంచిన. ఇప్పుడు వినాయకుడికి పెట్టినా కదా, వినాయకుడు నిమజ్జనం అయిపోయాక తినేస్తాం. ఇంకా ఇట్లా డెకరేషన్ అయితే సింపుల్గా ఇట్లా వేసిన, ఈ దండలన్నీ అట్లా వేసి ఆకులు, గుడి దగ్గర రాగి చెట్టు ఆకు ఉండే, ఇంకా పత్రి దొరకలేదు కదా అని చెప్పి ఈ ఆకులన్నీ ఇక్కడ అతికిచ్చేసిన. వెనకాల వినాయకుడు ఫోటో పెట్టేసిన. నా దగ్గర పత్రి లేదు కదా అని చెప్పి తులసి చెట్టుకి ఆ పువ్వులు ఉంటాయి కదా అవి తెచ్చి కొన్ని రోజ్ ఫ్లవర్స్ వేసిన దేవుడికి, మా బుడ్డి వినాయకుడు. ఏ పాశం ఇంటి దగ్గర వినాయక చవితి అప్పుడు ఇంకా తినేటప్పుడు పాశం పెడితే నేను అస్సలు తినకపోయేదాన్ని కాను. నేను ఎక్కువ స్వీట్లు తినకపోతుండే అప్పుడు, కొంచెం ఇట్లా టేస్ట్ చేసి పక్కకు పెడుతుండే. తిన అస్సలు తినకపోతే తుమ్మికూర పప్పు అన్నం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తినేదాన్ని. ఇక్కడికి వచ్చినాక ఆ పాశం గుర్తుకొస్తుంది, తిందామంటే లేదు కదా. ఇంకా సెకండ్ టైం, పోయినసారి కాక పోయినసారి ఎప్పుడో ట్రై చేసిన, ఇంకా సెకండ్ టైం ట్రై చేసిన. కానీ బెల్లం పాశం కాదు, చక్కెర పాశం చేసిన, తాలకలు చేసిన. తాలకలు చేస్తుంటే ఆరో కూడా హెల్ప్ చేసిండు, తాలకలు చేయడానికి 1 గంట టైం పట్టింది.
ఇండియాలో చేసిన టేస్ట్ రాలేదు కానీ దాంట్లో 50% టేస్ట్ వచ్చింది, బాగుంది. ఇంకా వినాయకుడికి పులిహోర, పులిహోర ఇష్టం కాబట్టి పులిహోర చేసిన. సింపుల్గా మా వినాయక చవితి అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక్కడ బ్యాడ్మింటన్ గేమ్ నడుస్తుంది. వెంకట అయితే పొద్దున 7:30 అక్కడ పోయిండు. అతను, నేను, ఆరు పూజ ఇట్లా చేసుకున్నాం. వెంకట వచ్చినాక మళ్ళీ మాతో జాయిన్ అవుతాడు. వెంకట్ మధ్యాహ్నం వస్తాడా ఈవినింగ్ వస్తాడా తెలియదు, అప్పట్లో అప్పటి వరకు వెయిట్ చేయలేం కదా. మేమైతే మంచిగా తింటాం. ఏ వినాయకుడు చూసిరా, ఇది అతడు పుట్టినాక, అతడు జూలైలో, అతడు జూన్లో పుట్టిండు కదా, వాడు పుట్టినాక 2 మంత్స్కే వినాయక చవితి ఉండే. వాళ్ళందరూ పడుకున్న తర్వాత నేను వేసిన ఇది. ఎలా ఉంది? ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కానీ చూడడం వల్ల చూపిస్తున్నా ఎలా ఉంది. కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది కూడా మన బుడ్డి వినాయకుడి దగ్గర పెడతా. వినాయకుడిని ఇక్కడ సెట్ చేసేసిన, వాళ్ళకి క్యూట్గా కనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా వచ్చింది. ఇక్కడ వేస్తున్నప్పుడు ఇక్కడ ఏదో చెయ్యి మిస్ అయింది, మొత్తం కలిపేసిన. ఇక్కడ లడ్డు పట్టుకునే దగ్గర చెయ్యి కొంచెం మిస్ అయింది, అది మొత్తం కలిపేసిన. కానీ అట్లా ఏం ఏర్పడతలేదు, అక్కడ ఖరాబ్ అయింది అన్నట్టు ఏం ఏర్పడతలేదు. అతను ఏం చేస్తున్నా, బోర్ కొడుతుందా నీకు? అతను కిస్ అనగానే మంచిగా కిస్ ఇస్తాడు. మళ్ళీ 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 అతను మళ్ళీ దా దా చేస్తున్నావు. అతను కిస్ ఫ్రెండ్స్కి కిసి, అత్త మామ కిసి, మనం ఇంకో మీకు కిస్ ఇస్తున్నాడు. అతను మళ్ళీ మన కిసిస్తున్నాడు. ఆరోకి అతడికి ఫుల్ ఆకలి అవుతుంది. ఆల్రెడీ వీడు ఆపిల్ తింటున్నాడు. ఇంకా తింటాం, తిందాం ఆరో పులిహోర పాషం. సరే ఇంకా మళ్ళీ వీడియోలో కలుద్దాం. అందరికీ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఆరో బాయ్ చెప్పు. బాయ్ బాయ్.